చంద్రబాబు నాయుడు గారు హెల్త్ కండిషన్ మీద ఈరోజు బయటకు వచ్చారు అంటే బెయిల్ మీద బయటకు వచ్చారు సో అతి త్వరలో అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున తర్వాత మళ్ళీ అరెస్ట్ అయిపోతాడు అంటూ ఇప్పటిదాకా వైసీపీ వారు ప్రచారం చేశారు ట్రాస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇలా హెల్త్ని అడ్డుపెట్టుకుని ముందుకు సాగుతున్నాడు అంటూ కూడా హేళన చేశారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఒక రకంగా వైసీపీకి చెంపపెట్టలా మారింది ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది సో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి శ్రేణులకి ఈరోజు టీడీపీ శ్రేణులకి కానీ ఇది ఒక పాజిటివ్ న్యూస్ మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయలేదు ఆధారాలు మీరు చూపించలేకపోతున్నారు అంటే ఈరోజు హైకోర్టు సుస్పష్టంగా ప్రాసిక్యూటర్ని అంటే వైసీపీ తరఫున వచ్చినటువంటి న్యాయవాదుల్ని సున్నితంగానే చెప్పేసింది సో మీరేమంటారు పర్సనల్గా మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి ఈ తరుణంలో మీ ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి ఒకటి సుబ్బు గారు మీకు వీక్షకులు కూడా నమస్కారం ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఇది ఈ అరెస్ట్ అనేది కేవలం ఎన్నికల లబ్ధి కోసం చేసింది అనేది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలు కూడా నమ్ముతున్న విషయం ఎందుకు నమ్ముతున్నారంటే ఈ కేసులో అరెస్ట్ చేసిన మొదటి రోజు నుంచి కూడా ఇందుకు అరెస్ట్ చేసినప్పుడు మొదటి రోజే కాదు అరెస్ట్ చేసేందుకు అక్కడికి నంజ్యాలు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో దానికి తగ్గ ఏ కేసుకు సంబంధించి చేస్తున్నారో దానికి ఆధారాలు కూడా వాళ్ళు మా దగ్గర లేవని స్పష్టంగా చెప్పారు అది సిఐడి తరపున వెళ్ళిన ఉన్నతాధికారి ఒక ఆయన రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే ఆరు గంటలకి కా బస్సులోంచి దిగి బయటకు వచ్చినప్పుడు చాలా సావధానంగా చర్చ జరిగింది మొత్తం రాష్ట్రం అంతా చూసింది అంతా ఆన్లైన్గా చూశారు ఆయన అడిగింది మీరు ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు కారణాలు ఏంటని అడిగితే సార్ మాకు కూడా తెలియదు కారణాలు మాకు అరెస్ట్ చేయమని పైనుంచి ఆదేశాలు వచ్చినాయి ఏ కేసు అని కానీ ఏం ఆధారాలు కానీ మా దగ్గర ఏమి లేదు మీరు ఎంతసేపు మాతో వాదించినా కూడా మేము చెప్పలేము మాకు సహకరించండి ఇక్కడ అనవసరంగా మేము ఇదంతా కూడా ఇక్కడ రప్చర్ అవ్వద్దు అనే ఉద్దేశం మీద చెబుతున్నామని అంటూనే ఆయన మీదకు ఒక రకమైన దౌర్జన్యపూరితమైన వాతావరణం సృష్టించారు అక్కడ ఎందుకంటే అక్కడ పోలీసు బలగాలు కావాల్సిన దానికన్నా కూడా కొన్ని వందల రెట్లు పోలీసు బలగంతో దిగారండి అక్కడ భయోత్పాత్ సృష్టించాలని దాంతో చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేస్తున్నారు ఇక పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన ఎత్తేసిన సంగతి నాకు తెలియదని ఆయన్ని ఫిజికల్గా ఎత్తేయటానికే వెళ్ళారు ఇక అక్కడ ఇక అక్కడ వాదన ప్రతివాదన లేకపోతే రీజనింగ్ అనేది ఏం లేదు ఎత్తేయటమే ఆ యత్యాస కార్యక్రమాన్ని ఆయన నిన్న నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్థం కదా వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారనేది కాబట్టి ఆయన కూడా ఎంతవరకు లాగాలో అంతవరకు లాగి ప్రజల ముందు చూపించాడు ఈ కేసులో నన్ను అరెస్ట్ చేస్తానికి ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలియదు కేసు ఏంటో తెలియదు వివరాలు తెలియదు ఆధారాలు లేవు అంతవరకు రికార్డ్ అయిన తర్వాత సరే మీరు చెప్తున్నారు కదా విజయవాడ వెళ్ళే లోపు నాకు అందిస్తామని నేను మిమ్మల్ని నమ్మి ఎక్కుతున్నానని చెప్పి ఏ రాజకీయ నాయకుడు అంతకన్నా బలవంతం చేసేవి ఆగదండి వాళ్ళు అంత బ్రోటల్ ఫోర్స్తో వచ్చినప్పుడు పోలీసు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ముందే తెలిసిపోయింది రెండు రోజుల క్రితం అరెస్ట్ అవుతాం ఆయనే అనుమానం కూడా చెప్పేశాడు ఆయన చెప్పారు కాబట్టి ఆయన మానసికంగా సిద్ధపడే ఉన్నారు వీళ్ళు నన్ను బ్రోటల్గా అయినా ఎత్తుకెళ్ళిపోతారని కాబట్టి ఇక అంత దాకా అయింది కానీ ఆయన ఇప్పుడు ఇంకోటి అండి ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఆయన హెల్త్ కండిషన్ ఆయన తెలుసు అది కనుక బాగా రప్చర్ అయిపోయి తొక్కిసలాట్ అయ్యి గనక మధ్యలో నలిగిపోయేది ఆయనే కదండి ఇప్పుడు ఆపేవాళ్ళు ఒక ఫోర్స్ ఉంటుంది ఎత్తుకెళ్ళటానికి వచ్చిన పోలీస్ ఫోర్సు ఒకటి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయేది ఆయన సివిలియన్ సెవెంటీ త్రీ ఇయర్స్ సీనియర్ సిటిజన్ను తర్వాత ఆయనకి అప్పటికి ఆయన హెల్త్ కండిషన్ ఆయన తెలుసు ఇక దీన్ని ఎందుకన్నా మించితే నష్టపోయేది కూడా ఆయనే కాబట్టి దాన్ని చాలా నాగరికంగా అక్కడితో ఆపేసి ఆయన వెహికల్లోకి ఎక్కేశారు వెహికల్లోకి ఎక్కిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ ఒక పద్నాలుగు గంటల తర్వాత గౌరవ ఎస్సీబీ గారు కోర్టు న్యాయమూర్తి ముందు ప్రపో చేశారు చేసినప్పుడు కూడా ఆమె కూడా అడిగారు ఏంటి మాకు ఏంటి దీనికి ఉన్న ఎవిడెన్స్ అని ఎవిడెన్స్ ఏం లేదు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే ఇంత కోర్టులో అది ఇది అని చెప్పి మేము ఇంట్రాగేట్ చేసినప్పుడు మాకు మొత్తం తెలుస్తుంది కాబట్టి మీరు కస్టడీకి పంపండి అని అడిగారు వాళ్ళ కస్టడీకి ఇవ్వమన్నారు వాళ్ళ కస్టడీకి ఇవ్వమంటే ఆమె వాళ్ళ కస్టడీ కూడా జుడిషియల్ కస్టడీకి ఇచ్చారు ఆమెకు అంత కేసు అర్థమైంది అప్పటికి కానీ జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చిన తర్వాత కూడా ఒక రెండు రోజులు మాత్రం ఈ వీళ్ళకి పోలీస్ కస్టడీకి ఇచ్చారు పోలీస్ కస్టడీ వాళ్ళు అడిగిందే అది మా దగ్గర ఎవిడెన్స్ లేదు మేము ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే కనుక ఇంటరాగేట్ చేసి ఎవిడెన్స్ని క్రియేట్ అన్నారు వీళ్ళు ఏం చేస్తారో ఏంటో అనే అనుమానం మీద ఆమె జ్యుడిషియల్ కస్టడీకి అంటే వయా మీడియాగా మధ్యలో పక్కకు తోసేసింది ఇష్యూని వీళ్ళ కస్టడీకి అయితే ఇవ్వలేదు వాళ్ళకు దగ్గర సాక్ష్యాధారాలు ఇవ్వని తెలుసు కాకపోతే ఇస్తామంటున్నారు కాబట్టి ప్రాసిక్యూషన్ ఏజెన్సీ అని నమ్మింది ఆమె గౌరవ న్యాయమూర్తి గారు అయినా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు ఈ కేసులో మీరు మొదటి నుంచి కూడా గమనించాల్సింది ఏంటంటే రైట్ ఫ్రమ్ ఏదైతే ఫస్ట్ వీళ్ళు అపీరెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు గౌరవ అవినీతి నిరోధక శాఖ కోర్టులో అక్కడ కానీ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ వీళ్ళు ప్రైమరీ ఎవిడెన్స్ అనేది ప్రొడ్యూస్ చేయలేకపోయారు అందరూ అడిగింది కూడా అదే ఆఖరికి ఇప్పుడు కూడా మొన్న కండిషనల్ బెయిల్ హెల్త్ కండిషన్స్ మీద ఇచ్చినప్పుడు కూడా అది కూడా ఇవ్వనకుండా అన్ని విధాలు అడ్డుపడ్డారండి కానీ ఆ హెల్త్ కండిషన్స్ యొక్క సివియర్నెస్ అంటే ఆ తీవ్రతని గౌరవ న్యాయమూర్తి గారు గుర్తించారు వీళ్ళు ఆయనకు అనారోగ్యం లేదు ఏమీ లేదని పిచ్చివాదనే చేస్తున్నా వస్తున్నారు కానీ గవర్నమెంట్ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్తో పాటు ఫిజికల్గా ఆమె అబ్ అబ్జర్వేషన్ చేశారు పరిశీలన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా అనారోగ్యంతో ఉన్నారు ఇది అనారోగ్యం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఇది మనం బెయిల్ ఇవ్వాలనేది అర్థమైంది ఇక్కడ ముఖ్యంగా వైసీపీ వారి వాదన ఏంటంటే ఈ కేసు మొత్తం జడ్జి మల్లికార్జునరావు గారే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు చూపుడు దాకా సబ్మిట్ చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఇప్పుడు హైకోర్టు సుస్పష్టంగా చెప్తుంది అయితే ఈ తరుణంలో మొన్నటిదాకా మరి కొన్ని కండిషన్స్ పెట్టింది బెయిల్ హెల్త్ అప్పుడు సో ఆ కండిషన్స్ మరి ఒత్తిస్తాయా ఒత్తించవా అనే ఒక డైలమా ఈరోజు చాలా మందిలో ఉంది సో మీరేమంటారు కత్తి కండిషన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన జడ్జిమెంట్లో ఆరోగ్య ఇచ్చా మధ్యంతర బెయిల్ ఇచ్చారు కదండి ఆ మధ్యంతర బెయిల్ నిబంధనలు ఇరవై ఎనిమిది తారీఖున వరకు ఉండి ఇరవై తొమ్మిదిన ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి అక్కడ నుంచి రెగ్యులర్గా పుడిచిన ఇచ్చిన బెయిల్ చూసారా అది ఫుల్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చేస్తా కాబట్టి అక్కడి నుంచి ఆయన మీరు నేను ఎట్లా ఫ్రీగా ఉంటామో ఆయన కూడా అంతే అప్పటికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది ఆయన తన దైనందిన కార్యక్రమాలు దైనందిన రాజకీయ కార్యక్రమాలు లేకపోతే ఆయన మీటింగులు లేకపోతే పాదయాత్రలు కానీ ఎటువంటి యాత్రలైనా స్వేచ్ఛగా ఏ పౌరుడైనా నిర్భీతగా ఏ అయితే చేసుకుంటారో అన్నీ ఆయన చేసుకోవచ్చు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఈ కేసుకు సంబంధించి పెద్ద అండి మీరు అడిగారు కదా సుప్రీంకోర్టుకి వెళ్తారని ఇది రకరకాల పాయింట్లో ప్రాసిక్యూషను అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇంకా మిగిలిన లాయర్సు వాళ్ళు రకరకాల అబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు కూడా వాటిల్లో దేనికి సంబంధించి కూడా ప్రాథమిక ఆధారాలు ఇవ్వని హైకోర్టు స్పష్టంగా నిర్ద్వందంగా నిర్ద్వందంగా ప్రతి అబ్జెక్షన్ని రూల్ అవుట్ చేసేసింది కొట్టేసింది కొట్టేస్తూ కొట్టేస్తూ వెళ్ళి చివరికి వీళ్ళు ఇచ్చిన కొన్ని సైటేషన్స్ కూడా ఇక్కడ అప్లికేషన్ జరగదన్నది ఇంకోటి ఏంటంటే నవంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇంకొక టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ వరకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లకు సంబంధించిన డిపాజిట్లు జరిగినాయి అనేది వాళ్ళు పెట్టారండి అక్కడ హైకోర్టు తండ్రి మైండ్ని అప్లై చేసింది చేసి అసలు అప్పటికి డిమానిటైజేషన్ వచ్చి ఈ థౌజండ్ అండ్ వన్ థౌజండ్ రూపీస్ నోట్లు రద్దయిన సందర్భంలో నగదుగా డిపాజిట్ చేశారని మీరు ఎట్లా చెబుతున్నారు ఇది కూడా చాలా అనుమానాస్పదంగా ఉందనేది పట్టుకుంది చాలా చూశారు ఇండైరెక్ట్గా అట్లా ప్రతి పాయింట్లోనూ వీళ్ళు ఏది చెప్పినా కూడా అది దానికి ఏ ప్రాథమిక ఆధారం కూడా చూపించలేకపోయారు అడిగింది హైకోర్టు న్యాయమూర్తి గారు గౌరవ న్యాయమూర్తి అడిగారు తర్వాత ఈ తెలుగుదేశం అకౌంట్లోకి వచ్చినవి అని తర్వాత కొన్ని వాట్సాప్ మెసేజెస్ అసలు వాట్సాప్ మెసేజెస్కి ఈ కేసుకి సంబంధించి కూడా నాకేం రిలవెన్స్ సంబంధం కనపట్టలేదు అట్లాగే ఆ మెసేజ్కి సంబంధించి కొన్ని టెన్ రూపీ నోట్స్ సంబంధించిన నంబర్లు పెట్టారండి ఆ టెన్ రూపీస్ నెంబర్స్కిను తెలుగుదేశంలో పడిన అకౌంట్కి డబ్బులకి ఏం సంబంధం ఎక్కడ కూడా సంబంధం కనపట్టలేదు అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే కాంకాటెడ్ స్టోరీ అంటారు సరే కాకండ్ బుల్ స్టోరీస్ కల్పిత కథలు యాభై మూడు రోజులుగా ఆధారాలు సబ్మిట్ చేయలేదు కాబట్టి అది ఆటోమేటిక్ అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కల్పిత కథలు చెప్పడం అంటే మనం ఊహించి చెప్పినట్టు ఉంటుంది కానీ ప్రాసెక్ మనకు చేసిన దీంట్లో ప్రాసిక్యూషన్ ఫైల్ చేసే ఛార్జ్ షీట్లో అట్లాంటివి ఉంటే నమ్మరండి అది కాదు స్పష్టమైన ఆధారం చూపించాలి అది ఎక్కడ కూడా చూపించలేకపోవటం వల్లనే ఇవాళ నిర్ద్వందంగా బెయిల్ గ్రాంట్ చేశారు దానికి తోడు వీళ్ళు ఇప్పుడు బెయిల్ పిటిషన్ కనుక కోర్టుకి వెళ్తే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని పట్టుకుని వెళ్ళాలండి హైకోర్టు ఆర్డర్ ఏమేమి చెబుతుందో సుప్రీంకోర్టు కూడా మొట్టించుకోవడం కదా ఇప్పుడు ఈ పిటిషన్ ఆర్డర్ లేకుండా వెళ్ళలేరు మాకు అక్కడ దొరకలేదు అంటే ఎందుకు దొరకలేదు ఆర్డర్ ముందు ఫైల్ చేయాలి ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారు కదండి అక్కడ రిలవెన్స్ ఏమి లేనప్పుడు స్వాచ్కి సంబంధించి మరి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు స్క్వాష్కి సంబంధించి ఇప్పుడు థర్టీఎత్ జడ్జ్మెంట్ వస్తుంది కదండి థర్టీ ఎయిత్ జడ్జిమెంటు నూట తొంభై పాళ్ళు క్వాష్ ఆర్డర్ ప్రివేల్ అవుతుందండి అంటే చంద్రబాబు గారికి ఫేవర్గానే వస్తుంది ఇది ఓన్లీ చంద్రబాబు గారి గురించి కానీ కాదండి అసలు యాక్చువల్గా అవినీతి నిరోధక చట్టంలో సవరణ అనేది ఎందుకు చేశారంటే రాజకీయంగా ప్రత్యర్థుల మీద తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి అనవసర కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళని జైలు పాలు చేస్తారు ఇవి కనుక రక్షణ లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా పదవి దిగటం ఆలస్యం ఇక ఆయన ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదండి అక్కడ నుంచి పదవి దిగంగానే జైలుకి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే కొత్త చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ రాగానే వాళ్ళ మీద కేసు పెడతారు ఇప్పుడు వీళ్ళు మా దగ్గర ఆల్రెడీ ఏం ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసి ఆఫై రెండు రోజుల పాటు పెట్టవచ్చు కస్టడీలో ఉంచవచ్చు అనేది ఒక కేసు ఎస్టాబ్లిష్ చేశారు కదా రేపు ఇదే రేపు దేశంలో అందరూ కూడా చంద్రబాబు గారి కేసే సైటేషన్ అవుతుందండి ప్రతి కోర్టులో ప్రతి గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని మేము ఎవిడెన్స్ లేకుండా కూడా ఫిఫ్టీ టూ డేస్ పెట్టారు అట్లాగే ఇప్పుడు ముందు ఈయన పెట్టండి మా ఏజెన్సీ ప్రాసిక్యూషను దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరిస్తాయని చెప్తారు అది అట్లా మిస్యూజ్ అవుతుంది అందుకోసమైనా సరే సెవెంటీన్ ఏని దాన్ని నిలబెట్టాలి దాని గౌరవాన్ని ఎందుకు అది సవరణ చేశారనేది అది కనుక సపోజ్ ఒక సెవెంటీన్ ఏ అప్లికేషనే లేదనుకోండి ఇప్పుడు పార్లమెంట్లో చేసిన సవరణకు ఉంది రేపు వ్యవస్థలో జరగబోయేదంతా అరాచకమే సో ఇంకా టీడీపీకి మంచి రోజులే అంటారు ఇక మంచి రోజులు ఇప్పుడు చెడు రోజులు వచ్చి అండి ఇప్పుడు లో అరెస్ట్ కూడా మంచిగా జరిగిందంటారా ఇప్పుడు యాభై రెండు రోజుల నుంచి ఈ చర్చ డెవలప్మెంట్ మీద జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు రోజు జనంలో తిరిగిన అంత చర్చ జరగదు ప్రతి రస దగ్గర జరిగింది అంటే నేను అబ్జర్వ్ చేసింది అవును ఇప్పుడు యాక్చువల్గా ప్రచారం స్వయంగా చేస్తే కూడా అంత జరగదండి మన గురించి మనం చెప్పుకునే కన్నా ప్రజలు చెప్పుకోవటం ప్రతి ఊళ్ళో చెప్పుకోవటం ఇంతకన్నా గొప్ప ప్రచారం ఏముంటుందండి తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సరైన పరిపాలన జరగట్లేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వేరే కేసుల సందర్భాల్లో కూడా వ్యాఖ్యానించారంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎంత దురభిప్రాయం ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది కదా అట్లా అది దేశవ్యాప్తంగా కూడా మంచి ప్రచారమే జరిగింది సో ఫైనల్లీ చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసు తీర్పు పాజిటివ్ పాజిటివ్ వచ్చింది ఇక ఆయన ఇంకే ఇతర ఈ సంబంధించిన కేసు ఏది పెట్టినా కూడా ఇక ఆయన నిలవదు ఎందుకంటే ఆధారాలే లేవు కాబట్టి